కల్వకుర్తి నియోజకవర్గం గ్రూప్ రాజకీయాలు మానుకోవాలని యాదవ సంఘం నాయకుల హెచ్చరిక. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని మా ఓటు బ్యాంకుతోని బుద్ధి చెప్తామని హెచ్చరిక జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కల్వకుర్తి కన్స్టిట్యున్సీలో అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తే వారికి కలిసికట్టుగా పనిచేయాలని యాదవ సంఘం నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు. వాటిని భ్రష్టు పట్టించొద్దు అనేది మా ముఖ్య ఉద్దేశం. దయచేసి ఎమ్మెల్యేసి ప్రెసిడెంట్ గారికి మేము విన్నపిస్తాం. మేము గౌరవంగా చెప్తున్నాం, మీకు కూడా గొప్ప పదవి ఉన్నది. అట్లా మాట్లాడుకుంటే ఆయన ఏం చేసిండు, మీరేం చేసినట్టు, మీరు కూడా ఏమి ఎంపీ పిల్లలు పట్టించుకున్న పాప అనుకోలేదు, ఎంపీటీసీలను పట్టించుకున్న పాప అనుకోలేదు, డిప్యూటీసీలను పట్టించుకున్న పాప అనుకోలేదు. మీరు జిల్లా ఎమ్మెల్సీ, కేవలం కల్వకుర్తి ఎమ్మెల్సీ కాదు. ఎక్కడ మీరు మీరు మండల పరిషత్కు కానీ జిల్లా పరిషత్కు కానీ ఎక్కడ అటెండ్ కూడా కాదు. మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ మాకు అట్లాంటి మీ మీరు ఏదో బట్టగాలు చేయాలని ఆలోచన లేదు. పార్టీ బాగుండాలి, అందరం బాగుండాలి. ఇక్కడ మళ్ళీ మూడోసారి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి, అధిష్టానం ఎవరు నిర్ణయించిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనేది మా ఆకాంక్ష, మా గొల్లపూర్ణ ఆకాంక్ష అని తెలియపరుస్తూ మళ్ళీ ఒకసారి మన గౌరవ చిత్తరంజన్ దాస్ గారు, నేను మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేను అని చెప్పుకుంటూ నీ భాష తీరు మార్చుకో, నీ మతస్థితి లేకుంటే చూపించుకోగానే నీ ఇష్టం వచ్చినట్టు మాటలంటే ఇక్కడ ఎవరు పడడానికి లేరు. జైపాల్ యాదవ్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మీ సభకు తెలియజేస్తున్నాను. ఆయన గంట 56,000 ఓట్లు ఈ మన కల్లపూడి కాన్స్టిట్యూన్సీలో మా యాదవ కుర్మ యాదవ్ బిడ్డలు ఉన్నాయి అది గుర్తించుకొని మాట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్సీ గారు కానీ చిత్తరంజన్ దాస్ గారు కానీ ఏదైనా ఇబ్బంది నిలబడ్డా ఎవరినడ ప్రతి ఓటు ప్రతి మనిషి అవసరం. నీకు ఎలాంటి నీకున్న దాన్ని బట్టి నువ్వు పార్టీ మీద టికెట్ తెచ్చుకో. నీకు చేతనైతే కేసీఆర్ గారి దగ్గర పోయి నువ్వు చేసిన మంచి పనులు చూపించి, నీకున్న ఫాలోవింగ్ చూపించి నువ్వు టికెట్ తెచ్చుకో. టికెట్ తెస్తే అందరం సహకరిస్తాం, కానీ మన కుటుంబాన్ని మనమే విచ్ఛిన్నం చేసుకొని ఖరాం చేసుకుంటే ఇప్పుడు నీ నీ స్థాయికి నీ గౌరవానికి అది తగదని మేము హెచ్చరిస్తున్నాము. నువ్వు ఎవరినైనా మాట్లాడకుండా నీ గౌరవం, నీ ఏజ్ను, నీ నీ స్థాయిని చూసుకొని మాట్లాడు. మేము మీకన్నా చిన్నపిల్లలమైనా కానీ మేము గౌరవంగా మాట్లాడుతున్నామంటే ఒక గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం. మాట్లాడాలంటే మా కూడా చాలా వస్తాయి మాటలు, నీకన్నా ఎక్కువ వస్తాయి. దయచేసి నీ విలువ కాపాడుకొని నువ్వు అందరి కలిసిపోయి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కల్వకుర్తిలో ఎవరు నిలబడ్డ బీఫామ్ ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేద్దాం. మేమందరం యాదవ్లో కూడా ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేస్తాం. బీసీలకు వస్తే కల్వకుర్తి నీకు ఇష్టం లేదా, ఒక యాదవుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే నీకు ఇష్టం లేదా, నేను బీసీని బీసీని అని చెప్పుకుంటూ ఆ కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరే కానీ ఎమ్మెల్సీ గారు కానీ కసిరెడ్డి గారు కానీ చిత్తరంజన్ దాస్ కానీ మీరు టికెట్ తెచ్చుకోండి. టికెట్ అడగడం వల్ల మీకు మంచిది ఉంది, కానీ ఇది దయచేసి మన పార్టీలో ఉండి ఒకవేళ అభండాలు చేస్తే మాత్రం మేము ఊరుకునేది అని హెచ్చరిస్తున్నాం. చేస్తున్నాడు ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మూడోసారి ఎమ్మెల్యే అక్కడ ఆయన కొత్తగా కాదు, రాజకీయాల సుదీర్ఘంగా 40 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి మరి ఏదో మామూలుగా పడిరాక నేను ఇది అయింది ఇది కాలేదు అది కాలేదంటే పద్ధతి కాదు. నిన్న మరనే మరి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ సుధకల్పేట కాడ 45 కోట్ల వచ్చింది. కాలేజీ ఇంకా ఎన్నో పనులు వచ్చినాయి, ఇంకా చాలా అభివృద్ధి పనులు చాలా వచ్చినాయి. మరి తెస్తుంటే కూడా ఇల్లు ఏదో పని కట్టుకొని ఏమి ఆయన ఏం చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అనడం పద్ధతి కాదు. మరి మీరు జైపాల్ యాదవ్ గారు ఈ గొల్లకుర్మ కుటుంబంలో జాతిలో ఉండడమే ఆయన ఒక అదృష్టము. మేము గొల్లకుర్మలో అంతా ఎన్పడి ఉంటాము, ఆయన ఎన్నాంటి ఉంటాము. కాబట్టి మా గొల్లకుర్మలు ఈ తాలూకాలో 56,000 ఓట్లు ఉన్నాయి. మరి 56,000 ఓట్లు ఉన్నోళ్ళు మరి కనీసం ఇప్పుడు టికెట్ అడిగడం వల్ల జాతి ఎంత ఉండదు ఒకసారి మేము వాళ్ళు వస్తే మేము సవాల్ కూడా చేసి చెప్తాం. వాళ్ళ ఏడముందో
मरी कहीं बदला एमएलए गार पनी आम सब प्रेसिडेंट गारु इंका ऐसी।